అందుకనే అక్కడ మనం పెట్టిన డాక్టర్స్ మన అసిస్టెన్స్ ఉంటుంది కనుక అది నేను కోరుకుంటుందో ఎంత పేరు అని భయపడతారు. ఎమర్జెన్సీ ఉంటేనే మనకు టెలిఫోన్ చేసి ఇంటర్ఫేర్ అవుతారు. ఆ ఇంటర్ అయితే ఉంది మిగతా చోట్లలో. ఇక్కడ మనమే ఉన్నప్పుడు ఏమవుతుంది? వీఆర్ టెంటెడ్. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇక్కడ చేయబడతాం. సో వీ షుడ్ డూ బెటర్ అండ్ వీ హోప్ టు డూ బెటర్. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి బ్యాంకులో ఇంతమంది ఉంటే ఒక నలుగురో ఐదుగురో ఐడియల్ గా తయారవుతారు. రాత్రి మూడు పది సంవత్సరాలు తయారవుతారు. ఆ నలుగురు ఐదుగురులో ఈ రకమైన సంయమం ఉన్నటువంటి వాళ్ళు మన విశాఖపట్నం ఏరియాలో కన్నా మిగతా ఏరియాలో ఎక్కువగా తయారు. అది దట్ ఇస్ వాట్ ఐ థింక్. పర్ఫెక్షన్ వచ్చినటువంటి వాళ్ళు మనం కూడా వీ షుడ్ ట్రై టు కీప్ కేర్ దగ్గర. ఈ ట్యూబర్క్యులోనం ట్రీట్మెంట్ దగ్గరే వస్తుంది ఎక్కువ. ఎప్పుడు వచ్చినా సామాన్యంగా జనం వేస్తే ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు చెందం సరా చదువుతూ ఉంటాం. క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే అప్పుడు కావాల్సినటువంటి ఎక్యూ ట్రీట్మెంట్ ఏమైనా డ్రగ్స్ వాడడం ఎక్స్పర్ట్ గా దాన్ని నార్మల్ స్పీక్ తీసుకొచ్చాక మళ్ళీ దీని కింద ఉంటాడు. అది గుర్తుంచుకోవాలి. అందుకని ఎప్పుడు కూడా బిగినర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే బిగినర్స్ కి బాగా వెయిట్ చేసి చూడవచ్చు అనేది ఇంప్రెస్ అవ్వాలి. అన్లెస్ థెరీ అండ్ ఎక్యూట్ ఎమర్జెన్సీ. సో ఇట్ ఈస్ టు బి మోర్ ఇంప్రెస్ అపాన్ బిగినర్స్ మైండ్స్. దట్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. మనకి టెంకు హైలమను ఈ ఫిలాసఫీ ఉన్నటువంటి లెక్చర్స్ ఎక్కువ మాత్రం మనం చదువుకోవాలి. ఆర్జనాను ఎక్కువ మాత్రం చదువుకోవాలి. అంటే మెటీరియల్ మీద ఎక్కడ చదువుకుంటూ ఉండాలి కానీ ఇవి చదువుకోకుండా మెటీరియల్ మీద చదువుకుంటూ ఉన్నందువల్ల ప్రాబ్లమ్స్ అవుతాయి. నిత్యపారా ఆయన ఉండాలి మనకి. తర్వాత థెరప్టిక్ అప్రోచ్ అనే పుస్తకాలు దగ్గరికి రానివ్వరు మొదటి నాలుగే లేదు. జాన్సన్ థెరప్టిక్స్ ప్రవస్ పెథాలజీ ఇవి దగ్గరికి రానివ్వరు. మరి కొంచెం సెలెక్టివ్ గా ఉండాలి బుక్స్. ఒక ఐదారేళ్ళు రైట్ లైన్స్ లో అలవాటు అయిందంటే ఆ పైన ఇంకా మీకేం భయం లేదు. ఏ పుస్తకాలు చదివినా ఏ పేషెంట్ చూసినా అదే సింటమ్స్ చేంజ్ అయ్యాయి అంటున్నారు వీళ్ళందరూ చెబుతున్నారు ఇట్లాగా. కానీ ఈ దేర్ ఎన్ ఎమర్జెన్సీ నో దెన్ లెటర్ నాట్ ఇంటర్ఫే. ఇంకా మిమ్మల్ని ఎవరు కలిగించారు అది ఆ సోబర్న్ అయితే ఓ మాట మీకు హ్యాబిట్ వచ్చింది ఏంటంటే అవసరమా అని కొత్త మీరే వేస్తారు. వెయిట్ చేస్తే ఏమీ అంటే వెయిట్ చేస్తే వీడి విషయంలో ఏం ప్రమాదం లేదో అని మీకు తెలిసినప్పుడు యూ విల్ ప్రిఫర్ టు ఆల్వేస్ యూ ప్రిఫర్ టు వెయిట్ దాన్ టు చేంజ్ ది డ్రెస్ వేర్ ది పిక్చర్ హెస్ చేంజ్. సరే అక్కడ మనకి ఈ ట్యూబర్కులోసిస్ ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళ ట్రీట్మెంట్ దగ్గర ఏదైనా మన వల్ల ఉపకారం పెరగడానికి అవ్వచ్చు. ఎస్పెషలీ ప్రైమరీ కాంప్లెక్స్ ఇది మొదటిది. అంటే ఒకే పర్సన్కి తప్పకుండా ఉంటాయి. అది ఉన్నవాడికి ఇది ఇది ఉన్నవాడికి అది తప్పనిసరిగా ఉంటాయి. దాదాపు 75% కేసెస్ లో రెండు మేనేజెస్ట్ అవుతాయి. కొన్నిట్లో అది మాయమైతే ఇది ఇది మాయమైతే అది మేనేజెస్ట్ అవుతాయి. పీరియడ్స్ కి బ్రేక్ అయిపోయి వాళ్ళు బాగా ఇంప్రూవ్ అయిపోయి ఏం కన్నా అడిగిపోతుంది. వాళ్ళ థింకింగ్ నార్మల్ గా అయింది. వాళ్ళ ఎడ్యుకేషన్ అయింది చాలా నార్మల్ గా జరుగుతుంది అని దాకా మనం గమనించాలి. ఎంతకాలంగా చూడాలి ఎమర్జెన్సీ లేకపోతే. అంటే మనం ఎంత పేరు కావాల్సిన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లేనప్పుడు వెయిటర్ చూడకూడదు. వేసేయాలి ఏం చూడాలి ఏమంటలేదు. ఫస్ట్ డోస్ 200 ఎప్పుడు వేసేయచ్చు. ఎస్పెషలీ పాతికేళ్ళ 30 ఏళ్ళ లోపల కనుక అయినట్లయితే చూడనే ఇప్పుడు చెప్పిన బ్యాక్గ్రౌండ్ ఉంటే వెంటనే వేసేయాలి. వేసిన తర్వాత కూర్చొని అలా వెయిట్ చేసుకుంటాం. అది ఒకటే లేదు తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ లో తెలుస్తుంది.
ప్రత్యేకం చెప్పలేదు. దృష్టి చేంజ్ చేసి మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్ది డిస్టెన్స్ ఎక్స్పీరియన్స్ తో తెలుస్తుంది. చిన్నపిల్లల్లో బాగా తప్పు లేకుంటాయి మెంటల్ సంతా బెస్ట్ టైం అక్కడ స్టార్ట్ చేయాలి. కనుక ఇప్పుడు మనం కనిపించే వాటిల్లో ఇప్పుడు చెప్పినటువంటి ఇంకొక లాంగ్వేజ్ లో చేస్తే నో బెటర్ మీ నచ్చడం అనే ప్రోగ్రామ్ చూడటం స్టార్ట్ చేయాలి. ఎలాగా
ఫెటీగ్ ఫెటీగ్ అంటే అలసట, మెంటల్ ఎగ్జర్షన్ మానసికమైన పరిశ్రమ, అది కాని ఓవర్ ఈటింగ్, కొంచెం ఎక్కువ భోజనం చేయటం కానీ కాదు, సిక్నెస్ తప్పనిసరిగా అనారోగ్యం కలుగు చేయడం, ఇందులో ఏదొచ్చినా అనారోగ్యం వస్తూ ఉంటుంది చూసినాం కదా, ఎస్పెషలీ పెయిన్స్ ఇన్ బాడీ అండ్ హ్యూమర్, పెరిగినప్పుడు జ్వరం, పెరిగినప్పుడు జ్వరం అన్నమాట. కొన్ని పరీక్షలు ఉన్నాయి అని ఓ అరగంట కూర్చోబెట్టి పాఠం చెప్పాను అనుకోండి, సాయంత్రానికి వెళ్ళినప్పుడు జ్వరం వ్యాపారం మరి ఓవర్ ఎందుకు జరిగి గౌరవ చెప్పిన విధానం అయిన తర్వాత డ్రగ్ అంతా చెప్పిన తర్వాత డ్రగ్స్ వచ్చారు ఐదంత కంపెనీ చేశారా ఇంకా అడగరు ఎందుకంటే ఓవర్ ఎందుకు వేసం ఉంటే కన్ఫ్యూజన్ మొత్తం ప్రత్యేకం ప్రతి చెప్పుకుంటున్నటువంటి సక్సెషన్ వెళ్ళాలి, ఐరన్ సంగతి వస్తుంది ముందు, అది వచ్చినప్పుడు మీకు డౌట్ తెలియకపోతే అప్పుడు లేకపోతే మనకే కాకుండా మన ఇద్దరు కన్ఫ్యూజన్ అయితే పర్లేదు, వీళ్ళందరికీ మనం కన్ఫ్యూజ్ చేసిన వాళ్ళం అవుతాం, మెదడు మారుతుంది తెలకొని మారుతుంది. నెక్స్ట్ ఎవర్ చేంజింగ్ సింటమ్స్, ఎవర్ చేంజింగ్ సింటమ్స్ కంటూ క్యారింగ్ కనిచ్చారు. తర్వాత హెరీ తన గత మెసేజ్ ఏం పెడతారో ఇది వరుసగా ఇచ్చాడు, ఏ గ్రూప్స్ ఆఫ్ సింటమ్స్ ఎలా ఎలా చేంజ్ అవుతారో అంటే తరచుగా మారిపోతున్న వేదనల గణములు గుంపులు ఎప్పుడు మారుతూనే ఉంటాయి, కనుక ఎప్పుడు మాది ఏదైనా అడుగుతారు ఒళ్ళు ఎప్పుడు వేద్దామని అనిపిస్తుంది వేద్దాం. నెక్స్ట్ యాంగ్జైటీ గురించి కూడా యాంగ్జైటీ జ్వరం ఫీవర్ జ్వరంలో ప్రాణం ఆందోళనకరంగా ఉండడం, ఏదో తెలిపోతున్నట్టు ఏదో మునిగిపోతున్నట్టు మనకేదో వెళ్ళిపోతున్నట్టు ఆత్మజాగంకి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలు మానసికమైనవి జ్వరంలో ఉంటాయి, ఆత్మజాగం వచ్చే తగ్గి మళ్ళీ వస్తాం. ఇంకా నెక్స్ట్ మోడాలిటీ ఈ పేషెంట్ గ్రాడ్యువల్లీ రన్నింగ్ డౌన్, రోగి క్రమముగా కాలక్రమం నిరసిస్తున్నారు, లూజింగ్ వెయిట్ బరువు తగ్గుతున్నాడు. తర్వాత నెక్స్ట్ మోడాలిటీ హెడేక్ ఫ్రమ్ ఎక్సైట్మెంట్, మనసు జీకాకు పడినప్పుడేలా తలనొప్పి వస్తున్నాం కనుక ఇక్కడ ట్యూబర్క్యులోనం దగ్గర పనిచేసేటువంటి అసిస్టెంట్ డాక్టర్స్ స్టాఫిసైక్రియా నాన్నగారు సినిమాలు తీసుకెళ్తా అన్నారు, తీసుకెళ్ళలేదు, జ్వరం వచ్చేస్తుంది, డెలివరీ వచ్చేస్తుంది, ఫోటో స్టాఫిసైక్రియా తగ్గిపోతుంది. కానీ ఈ లక్షణం బ్యాక్గ్రౌండ్ లో ఉన్నదంటే ట్యూబర్క్యులోస్ వస్తుంది అని అర్థం, దగ్గు తగ్గలేదు కానీ ప్రస్తుతం జ్వరం తగ్గింది. అలాగే ఆఫీసులో ఆఫీసర్ గారు టికెట్ పైన మొహాన్ వేసుకొచ్చాడు, సమాధానం చెప్పడానికి లేదు, ఇంటికి వచ్చేసాడు తలనొప్పి విపరీతంగా జ్వరం డెలీరియం వచ్చేసింది, సార్ సెక్రియర్ వెంటనే తగ్గిపోతుంది. అలసటి ఇలా భర్త టికెట్ భారీ పడినటువంటి తలనొప్పి వచ్చింది, ఇక మందు పుత్తుగా పుట్టుకుంటలేదు, అది పక్క తిరిగిపోతుంది, పల్స్లో వెళ్ళి హైపోటెన్సీలో అటెండెన్స్ తగ్గిపోతుంది, దానికి దెబ్బ తగ్గదు ఒక్కొక్క తప్పనిసరిగా చుపట్లను వాళ్ళకి కావాల్సి ఇందాక చెప్పుకున్నటువంటి ఇగ్నేషియా దానిలో కూడా అంతే, అంటే ఇగ్నేషియా పేషెంట్స్ ఇగ్నేషియాతో అక్యూట్ కండిషన్స్ లో ట్రీట్ అయి బెటర్ అయిన తర్వాత మెనీ టైమ్స్ అండ్ వెరీ ఆఫెన్ దే రిక్వెస్ట్ చుపట్లను టు కంప్లీట్. ఇలా తలనొప్పులకు సంబంధించినటువంటివి ఎక్సైట్మెంట్ వస్తే తలనొప్పి వచ్చేటువంటివి డ్రగ్స్ ఎన్నైతే ఉన్నాయో
క్షేమములుగా వీళ్ళందరికీ కూడా తప్పనిసరిగా బ్యాక్గ్రౌండ్ లో చూపరికలు ఉంటుంది. ఏనాడది కావాల్సి వస్తుందో తీసుకుందాం. ఇంకా కొద్దిగా మోడల్ చేస్తున్నాయి, మనం నెక్స్ట్ క్లాస్ లో కన్సిడర్ చేస్తాం. దుర్భరమైనటువంటి తలనొప్పి, శుభజ్ఞానం తలనప్పుడు గైడింగ్ సింటమ్స్ ఎలా ఉంటాయి? తెల్లవారుజామున ప్రారంభం అవుతుంది 4:30 వచ్చ. తెల్లవారుజామున ప్రారంభం అవుతుంది. ప్రారంభమైన తెల్లారిన తర్వాత లేవలేదు, దిండు నుంచి తెల కూడా ఎత్తలేదు. కొంచెం పొదెక్కిన తర్వాత క్రమంగా తగ్గుతుంది. ఒక్కొక్కప్పుడు తెల్లవారుజామున ప్రారంభమైనటువంటి తలనొప్పి 24 hours అయిపోయిన తర్వాత నెక్స్ట్ తెల్లవారుజామున తగ్గుతుంది. అంటే ఒక కంప్లీట్ డే ఉండిపోతుంది. లేడీస్ కి సామాన్యంగా ఇలాంటి తలనొప్పి ఉంటే దాంతోపాటు టెండెన్సీ టు మిస్క్యారేజెస్, గర్భస్రావం వల్ల లక్షణం కలిగి ఉంటారు. తర్వాత టెండెన్సీ టు ఇన్ఫెంటైల్ మార్టాలిటీ, పిల్లలు చిన్నతనమునే ఏదో ఒక వ్యాధితో పోవటం, అదే అంతంత డబ్బులు చేసి తగ్గటం కానీ ఇవ్వడం, ఇవన్నీ ఇండికేషన్స్. తర్వాత దే ఆర్ టూ మచ్ ఇమాసియేటెడ్, చాలా సన్నగా ఉంటారు ఆ లేడీస్. సామాన్యంగా మలేరియా వంటి జ్వరాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇది కూడా మీరు కలిపి ప్రాబిలిటీస్ లో పెట్టుకోవచ్చు. మలేరియా వంటి జ్వరములు రాత్రిపూట పడుకున్నప్పుడు ఎగ్జాస్టింగ్ టైప్ ఆఫ్ స్ట్రెస్, అంటే చేత పోయడం, నిద్రలో కానీ వెలుగు వచ్చినప్పుడు కానీ నీరసంగా అయిపోవడం, ఇవి ఉంటాయి. ఇవన్నీ ట్యూబర్క్యులమ్ యొక్క సింటమ్స్. ఇంకా పెయిన్ ఇన్ ఐబాల్స్ ఉంటుంది. సామాన్యంగా తలనొప్పి ఉన్నవారికి కానీ లేనివారికి కానీ కనుగ్రూట్లు పోట్లు అగ్రవేటెడ్ ఫ్రమ్ టర్నింగ్ ఎయిడ్స్, కన్నులు ప్రక్కకు తిప్పినతో ప్రాణం పోయినట్లుండను, గుడ్లు ఊడి పడిపోతాయనిపిస్తుంది. రెండు కాళ్ళకి ఇలా ఉంటే డైరెక్ట్ గా చుబర్కులం పడతారు. ఒక కంటికే ఇలా ఉన్నవాళ్ళు వస్తారు, లేడీస్ లో మేల్స్ లో కూడా వస్తూ. లెఫ్ట్ సైడెడ్ ప్రిడామినెంట్ కనుక అయితే ఇక్కడే అవన్నీ కూడా మీరు రాసుకోండి. ఎడల తలనొప్పి, విపరీతమైన బాధ, ఒక్కొక్కటి వికారము, వాంతి లక్షణము, వాంతులు కొబ్బరి ఉంటాయి తన. ఎడమ కనుగుడ్డు ఊడి ముందు పడిపోతుందని అనిపిస్తుంది. గుడ్డు లోపల నరం లాగేస్తూ ఉంటాయి, ముందుకో వెనక్కో. దానితో పాటు పాలిఫికేషన్ అంటే గుండె కడ ఉంటుంది. ఈ లక్షణాలతో కూడి ఉన్నప్పుడు ఒక్కొక్కప్పుడు ఆ ఎడంచే అంత తచ్చుపడ్డట్టు తలనొప్పి వచ్చిన అంతసేపు నంబరెస్ అండ్ ఎన్ఫేబుల్మెంట్ ఆఫ్ ది నర్వ్ ఆఫ్ ది లెఫ్ట్ హ్యాండ్. కొందరికి ఎడం కాలు కూడా ఎడం పక్క అంత ఉంటుంది. ఈ సింటమ్స్ తో ఉంటే స్పైజీరియా అనే డ్రగ్ తో ట్రీట్మెంట్ ఇచ్చి బాధలో ఉన్నప్పుడు స్పైజీరియా 200 ఇస్తే ఏమవు, కానీ బాధలో ఎంత బాధలో ఉన్నా స్పైజీరియా 30 ఇస్తే అరగంట లోపలే మొత్తం బాధలు నిలబడిపోతాయి. కానీ బాధలో ఉన్నప్పుడు డోసేజీ 30 తగ్గంగానే ఇమీడియట్ గా 200 ఒక డోస్ వేయండి, 60 డోస్ వేయండి. నెల అయితే నెల, 2 నెలలు అయితే 2 నెలలు, 3 నెలలు అయితే 3 నెలలు, 60 వదిలిపెట్టి మళ్ళీ వస్తుంది. ఈ మాట వచ్చినప్పుడు వచ్చి తగ్గంగానే స్పైజీరియా 1 mg ఇంకా వస్తుంది. మొదట అంటే ఉదురు దాంట్లో తగ్గుతుంది, రెండో తర్వాత తగ్గంగానే 1 mg పెట్టేయండి. కానీ వారం 10 రోజులు అంటే 2 వారాల లోపల కనుక రికవర్ అయినట్లయితే డోంట్ రిపీట్ ది డోస్, ఆల్కహాల్ పై కట్టి పెట్టండి, తగ్గిపోతుంది.
ఇలాంటి కేసుల్లోనే నేను మొన్న చెప్పింది 200 వేసి కొంతసేపట్లో తగ్గకపోతే సాయంత్రం అనేటప్పుడు 1 వేసి మాట్లాడబోతున్న 10 వేసినటువంటి కేసులు మన విశాఖపట్నంలో చూస్తున్నాం. కేకూడదు దోసేది సరైనటువంటిది బాగా ఇన్నాళ్ల తర్వాత ఒక ముగ్గురు నలుగురికి మాత్రమే పూర్తిగా వంటబట్టింది మన విశాఖపట్నం డిస్పెన్సరీస్లో. మిగిలినటువంటి వాళ్ళ ప్రిస్క్రిప్షన్ చూస్తుంటే సాయంత్రం 200 పొద్దున 1 రాత్రికి 10 వచ్చినటువంటివి కూడా చూస్తూ ఉన్నాం. పేషెంట్స్ ఏమవుతారో వాళ్ళకి తెలియదు, మనకి చాలా జాగ్రత్త ఉండాలి. మిగతా ఊళ్ళలో ఇది జరగలేదు, చెప్పినట్టు ఫాలో అయ్యాను. అందుకని ఇన్స్ట్రక్షన్స్ కొత్త స్టూడెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు మొహమాటం లేకుండా చెబుతున్నాను. ఒక అక్కైపాలెంలో ఉన్న డిస్పెన్సరీలో ఉన్నటువంటి ఇతర ముగ్గురు డాక్టర్ దగ్గర ప్రస్తుతానికి తీసుకోండి. ఐఎమ్ వెరీ మచ్ సారీ టు సే దిస్. అంటే ఆ మెథడ్ ఆఫ్ డోసేజ్ అలవాటు అవడం కొత్తల్లో కనుక రాంగ్గా అలవాటు అయిందంటే అది చేయి దూరపోవడం. ఇలాగా కుడి చేతి పక్క ఇలాగ వచ్చినట్లయితే ఇందాక చెప్పిన లక్షణాలన్నీ మీ ఇష్టం. శాంగ్వినేరియా నొప్పిగా ఉన్నప్పుడు కావాలంటే భరించలేమంటే ప్రతి ఒక్క డోసు వెంట తగ్గిపోతుంది. తర్వాత నొప్పి తగ్గిపోయిన తర్వాత రిలీఫ్ కంప్లీట్ గా సెటిల్ అయిపోగానే 200 వేయండి. మళ్ళా నెల 2 నెలలు అయిన తర్వాత వస్తే శాంగన్ ఏరియా 1 డోసు వేయండి, తగ్గిపోతుంది. కానీ 6 నెలల తర్వాత, 7 తర్వాత, 2 తర్వాత మళ్ళీ వస్తుంది. కనుక ఏం చేయాలి, 2-3 నెలలు పోనిచ్చి పేషెంట్ బాగా ఆరోగ్యంగా ఉన్న టైం చూసుకుని షుగర్ కిలో 10 ఒక డోసు వేయాలి. లేదు, రిపీట్ అవుతున్న టెండెన్సీ ఉంటేనే అంటే తెలుస్తుంది మనకి రిపీట్ అయ్యేటువంటి హెడేక్ సామాన్యంగా రిపీట్ అవుతాయి. ఇంకా మిగతా సుబర్లం సింటమ్స్ కూడా కనిపిస్తాయి వాళ్ళ దగ్గర, అవి కూడా రిపీట్ చేసుకుని చేయాలి. తర్వాత హిస్టరీ అది ఫ్యామిలీ ఒకటి చూసాం కదా, సుబర్లం ఫ్యామిలీ అది కూడా చూసుకోవాలి. ఇంకొకటి నెక్స్ట్ మోడాలిటీ సోర్ సోర్ బ్రూయిడ్ ఫీలింగ్ ఆల్ ఓవర్ ది బాడీ, శుభత్వం ధనం వేయాలి. సోర్ బ్రూయిడ్ ఫీలింగ్ ఆల్ ఓవర్ ది బాడీ, ఒళ్ళంతా నొప్పులు చేసినట్లు, పచ్చి చేసినట్లు, వాత ముద్దైపోయినట్లు ఆర్నికా పేషెంట్ వలె ఉంటుంది. ఆర్నికా వేయండి, తగ్గుతుంది. కానీ మళ్ళీ వస్తుంది 2 నెలలు పోయిన తర్వాత, మళ్ళా ఆర్నిక వేయండి, తగ్గుతుంది. 2 నెలలు పోయాక మళ్ళీ వస్తుంది, మళ్ళా వేయండి. ఈ మంట తగ్గిన తర్వాత 10 రోజులు టైం చూసి చూపకం సైన్యం వేయండి. ఇంకొక మోడాలిటీ ఓల్డ్ స్వెట్ ఆన్ ది హెడ్, తలపైన చల్లని జామట, పక్కన అడిచిన మేడెక్కిన కొన్ని ద్రవలు వేసిన బుర్రంతా స్నానం చేసినట్టు చల్లటి చెమట వస్తుంది. ప్లస్ చూపర్లను సెంటర్ చూసుకోండి. ఇది ఒక్కటే కాదు, ఎందుకంటే క్యాల్కేరియా కారణం సరిగ్గా ఎగ్జాక్ట్ గా ఇదే మోడాలిటీ ఉంది. 2 మెట్లెక్కితే ఆయాసం, అలసట, ఒళ్ళు చెమట, తలమించి చెంబుతో పోలించినట్టు తలని చెమట, తలనిండా. కనుక మిగతా సెంటమ్స్ క్యాల్కేరియా కరుపు కనుక ఉన్నట్లయితే అవి వేయాలి. ఎలా ఉంటాయి క్యాల్కేరియా కరుపు సెంటమ్స్? ఒక సంవత్సరం లోపల మనిషికి ఊదవుళ్ళు వచ్చేస్తుంది. 10 ఏళ్ల కిందకి వచ్చి ఉండొచ్చు, 20 ఏళ్ల కిందకి వచ్చి ఉండొచ్చు. ఈ ఊళ్ళు ఎన్నాడు పట్టింది రావడానికి అనేది మీరు కనుక్కోవాలి. వెరీ ర్యాపిడ్ ది పర్సన్ బికమ్స్ బల్కి. ఆయాసం, అలసట, చెమట, తర్వాత కొంచెం దూరం నడిస్తే గొంతు వెళ్ళిపోయినట్టు ఉంటుంది. పార్కింగ్ అది త్రోట్ నోట్లో తడారిపోతుంది మేడెక్కితే. తర్వాత పిట్ అది త్రోట్ చోకింగ్, గొంతులో గుంట ఉన్న చోట
స్ట్రోక్ అయిపోయినట్లు అంటే అడ్డగింపబడినట్లు ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్లు స్పర్మ ఏమాత్రం అవసరపడతారు. ఇవన్నీ షుగర్ క్యాల్కేరియా తరపు లక్షణాలు. ఈ లక్షణాలు వచ్చిన నెత్తిన తలని తేవటం లేదా ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్న ట్యూబర్క్యులోని లక్షణాలు తల మీద తలని తేవటం ట్యూబర్క్యులో అయ్యాలి. ఒకప్పుడు క్యాల్కేరియా కార్పు వాళ్ళకి క్యాల్కేరియా కార్పుతో ట్రీట్మెంట్ అయిన తర్వాత ఈ తలని తేవటం మిగిలి క్యాల్కేరియా కార్పు సొంతం డిసపియర్ అయ్యి ట్యూబర్క్యులం సొంతం మిగతా అండి. అప్పుడు ట్యూబర్క్యులం ఒకటి వస్తాం పూర్తి అవుతుంది ట్రీట్మెంట్. లేదా ట్యూబర్క్యులోజన్తో ట్రీట్మెంట్ చేస్తుండగా మిగిలిన ట్యూబర్క్యులం సింటమ్స్ అన్ని డిజపియర్ అయ్యి ఈ కెమట ఆయాసం చోకింగ్ మాత్రం మిగిలిపోతాయి. క్యాల్కేరియా కార్గు మిగతా సింటమ్స్ వస్తాయి. అప్పుడు వాళ్ళకి ఒకటో క్యాల్కేరియా కార్గుతో ట్రీట్మెంట్ పూర్తి అయిపోతుంది. కనుక క్యాల్కేరియా కార్గులో ముందు లక్షణం ఏంటి? గవాన చూస్తూ ఉండగా వేగంగా ఒళ్ళొచ్చేసి ఆయాసం వచ్చేసింది అనేది ఒకటి. అలాగే దానికి ఆపోజిట్ బాగా ఒళ్ళున్నటువంటి వాడు గవాలను 6 నెలల్లోనో 7 నెలల్లోనో సన్నగా పుల్ అయిపోయినాడు ఒకటి. ఈ రెండు ఇద్దరు కూడా క్యాల్కేరియా కార్పులో ఉంటారు. ఈ రెండు